నమస్కారం, హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 12వ వార్డులో పలకరింపు నిర్వహణలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బొలిగెల మస్తాన్ యాదవ్ హెచ్ఎన్ 9 టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని పట్టణ గ్రామాల్లో నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యలను నివేదిక రూపంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఈ నూతన సంవత్సర పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు పల్లె పలకరింపు ప్రోగ్రాము మొదలుపెట్టి ఆల్మోస్ట్ సంవత్సరం అయింది. సో ఈ సంవత్సరం నుంచి పల్లెటూరులో జరిగే గ్రామాల్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ని పల్లె పలకరింపుగా తీసుకుంటాం, అలాగే పట్టణంలో జరిగేదాన్ని పట్టణ పలకరింపుగా చేస్తూ వస్తున్నాను. ప్రతిసారి ప్రతి వార్డుని సెలెక్ట్ చేసుకొని, ఈరోజు 12వ వార్డుని సెలెక్ట్ చేసుకొని 12వ వార్డు ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలని ప్రచారం చేస్తూ, బాబు గారిని చంద్రన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదాకా మా ఈ ప్రయాణాన్ని సాగిస్తూ తెలుగుదేశాన్ని విజయపదంలో నడిపించడంలో అందులో మేము ఒక భాగంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ 12వ వార్డు మాతో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడ పట్టణాధ్యక్షుడు కూడా ఉన్నారు గంగాధరు, అతనికి, అతని అనుచరులు ఆది అందరికీ పేరు పేరున అందరికి కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆనందము చాలా చక్కగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. ఆ ఇబ్బందులు కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తున్నారు. నేను తీసుకొచ్చిన ఆ ఇబ్బందుల్ని, ఆ సమస్యల్ని వీలైనంత వరకు అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. అలాగే నాకు చేతనైనంత వరకు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేది కూడా నా ఆలోచనలో అది ముందుకు ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాము. సో ఈ విధంగా భవిష్యత్తు గ్యారంటీ అనేది ప్రజల్లో బాగా నాటుకుపోతుంది. ఈసారి రాబోయే ఇంకొక 2 నెలలు తెలుగుదేశానికి ప్రజలందరూ ఆశీర్వదించి తెలుగుదేశం విజయాన్ని ఇస్తారని భావిస్తూ మేమందరం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ అగైన్ కృతజ్ఞతలు తెలియ మహాశక్తి అని పక్షం కింద మహిళలకి తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 చదువు కోసం ఇచ్చిన తల్లికి 100 పథకం, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.